హెల్లో బిజీ పీపుల్, మీరు గమనించుంటే నేను ఇంట్లో ఉండి కూలింగ్ గ్లాస్ వేసుకున్నాను. అంటే జస్ట్ లుక్ కూల్ అన్నమాట. కూల్ ఏంట్రా, కూల్ ఏదవా? సో మనలో చాలా మంది కూల్ గా కనిపించడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. సో టుడే వి గోన్ సీ ఆల్ ఆఫ్ ది సీన్స్. ఇంకెందుకు లేదు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. जानू फोन दे. पासवर्ड एंटे फेस रिकग्निशन. जानू नी फोन पासवर्ड चेप्पु कदा, मल्ला लॉक अयिपोयिंदि इदि. అన్లాక్ అవ్వట్లేదేం బంగారం. ఓవర్ యాక్షన్ చేయ్. సరే కానీ పాస్వర్డ్ చెప్పు. 0000000. ఈ తొక్కుల పాస్వర్డ్కి నన్ను ఇన్ని రోజులు యాటిట్యూడ్తో ఇట్రా ఇట్రా అన్నావా? ఎలా అందరి దగ్గర ఫేస్ ఐడి ఉంటుంది. నువ్వు నీ కథలు చె. జాను ల్యాప్టాప్ ఉందా? మ్యాక్బుక్ ఉంది, లోపల ఉంది. మ్యాక్బుక్ అంటే ల్యాప్టాపే కదా? కాదు, మ్యాక్బుక్ మ్యాక్బుకే. లోపల లోపల. సరే. అరే అర్జు, ఇది ఊడిపోయింది. డిఎస్టి ఉందా? జిఎస్టి తెలుసు. ఈ డిఎస్టి ఏంటి? డబుల్ సైడెడ్ టేప్. అప్పో చూస్తున్నా. చూడు, డిఎస్టి లేదు కానీ ఎస్ఎస్టి ఉంది, పనవద్దా? ఎస్ఎస్టి ఏంటి? సింగిల్ సైడెడ్ టేప్. ఎలా ఇచ్చా? ఐ న్యూ ఇట్. ఓకే, వాట్ ఎవర్. ఇంకోసారి ఇలాంటి యూజ్లెస్ అబ్రివేషన్స్ వాడావనుకో, నేను సిపి. సిపి ఢిల్లీ సిపి కొనాట్ ప్లేస్ కాదు, చంపి పడేస్తా అని. కే ఏమన్నావు? అదే ఓకే. వై కే ఓకే బెటర్. ఫోటో బాగానే ఉంది బట్ లోగో కనిపించట్లేదు. ఏంటి, ఎందుకు కవర్ చేసా అసలు నేను? ఈసారి ఓవర్లాప్ అవ్వకుండా తీస్తా. పర్ఫెక్ట్. యా, ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. Perfect. Yeah, this filter. Logo under kanpisado kanpido. Hashtag short on iPhone. Hashtag iPhone 11. Hashtag teal. Hashtag phone. Janu, ee meme chusava? Raffle. రాఫల్ ఏంటి? రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ లాఫింగ్. తెలుసు బేబీ, నవ్వచ్చు కదా. సరే పాటలేను, ఊరికేసుకున్నా, ఫోటో దిగుదామని. బ్రో, డార్క్ కొత్త సీజన్ వచ్చింది తెలుసా? యా, ఐ జస్ట్ స్టార్టెడ్. ప్లీజ్ డోంట్ గివ్ మీ స్పాయిలర్స్ గైస్, ప్లీజ్. నేను ఫినిష్ కూడా చేసేసాను. ఇట్స్ అమేజింగ్. ఐ లవ్ డార్క్ మ్యాన్, ఐ లవ్డ్ ఇట్. అబ్బో, ఓకే ఓకే. యాక్చువల్లీ నాకు కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బ్రో. కన్ఫ్యూజన్ సార్? అన్ని లూజ్ థ్రెడ్స్ కరెక్ట్గానే టై చేస్తారే లాస్ట్కి. అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ద ఎండ్ ఇస్ ద బిగినింగ్, ద బిగినింగ్ ఇస్ ది ఎండ్. కరెక్టే, కానీ ఆ మధ్యలో ఉన్న పార్టే అర్థం కాలేదు. వాట్ ఎగ్జాక్ట్లీ? మ్యాట్స్ నీల్సన్ డెడ్ బాడీని అక్కడ ఎవరు బ్రో వదిలేసింది? తన్ని చంపడానికి హెల్ప్ చేసినాడు. ఎస్, అదే. ఎవరు? అదే నోవాతో ఉంటాడు కదా ఒకడు, వాడు. నోవాతో సీజన్ 1 ఎండింగ్ లోను సీజన్ 2 లోను
అంటే నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, చెప్తారా కొంచెం? అది అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సీజన్ 2 లో. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్, ద ఎండ్ ఇస్ ద బిగినింగ్, ద బిగినింగ్ ఇస్ ది ఎండ్. వాట్స్ ఐ, సారీ ఐ నీడ్ టు పీ, యు ప్లే. అసలు ఏం చెప్పింది? ద ఎండ్ ఇస్ ద బిగినింగ్ ఇస్ ద ఎండ్. What she knows is a drop. And what she thinks she knows is an ocean. Correct. Ajju! Are na meeting ki inkoka 1 minute undi, okasari na specs ekkada unnayo chudava please, tondar teeskon ra. Ajju po Ajju! Ekkada unnaye? Mirror daggara untayi lekapothe TV mundu untayi, tondar chudu. Box lo ne unnayi. Tondar ra. డైనింగ్ టేబుల్ మీద ఉండే బై ద వే. అయినా నీకు సైడ్లో డిఫెక్ట్ కూడా లేదు, ఎందుకే నీ గ్లాసెస్? ఈరోజు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కూల్గా స్మార్ట్గా కనిపిస్తాం కదా. ఏంటో జనాలు. జాయిన్ అయితా? ఒరే ఏం చేస్తా అన్నావురా, ప్యాంట్ చినిగిపోయిందా, నన్ను అడిగిండొచ్చు కదా కుట్టిస్తాను. నువ్వెందుకు కష్టపడతావు ఇట్లదా? కుట్టిడాలేం అవసరం లేదు, నేనే కట్ చేసిన ఇదంతా. బంగారం లాంటి ప్యాంట్ నానా నాశనం చేసేసినావు. ఎప్పుడు? ఆ దివాళికి కదా కొనింది ఇది. స్వాగ్ మమ్మీ. ఏంద్రా స్వాగ్? నేను ఇంకా ఎలక కొట్టేసిందేమో అని కుడదాం అనుకుంటుని పొద్దున్న మళ్ళీ నా దగ్గరకు వచ్చి అంత కుట్టి అమ్మా నన్ను అడగద్దు. సరే సర్లే, నువ్వు వెళ్ళు. నో స్టూపిడ్ పీపుల్ అని రాసుకొని అన్ని స్టూపిడ్ పనులే చేసేది. చూసావా మమ్మీ, ఎర్లీ మార్నింగ్ లేసి జాగింగ్ వెళ్తున్నా. ఎర్లీ మార్నింగ్ అంటే 7 గంటలకి కాదు, ఒక రోజు లేసి ఓ ఫోజులు కొట్టేస్తున్నావు. నేను రోజు లేసి స్నానం చేసి పూజ చేసి తులసి మొక్క పూజ చేసి తర్వాత మీ అందరికి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత లంచ్ కి రెడీ చేసి ఇన్ని చెయ్యట్లా నేను చెప్పుకుంటానా? ఓ రోజు లేసి ఓ ఫోజులు కొడుతున్నావు, అది 7 గంటలకి. మళ్ళా మేము రోజు 4:30 లేట్లా మన ఫ్యామిలీ గ్రూప్ చూడు, అందరికి గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టేసిన. అప్పుడే ఫోటో వచ్చిందా, చూసినావా? వచ్చింది వచ్చింది వచ్చింది. కొట్టు మళ్ళా గుడ్ మార్నింగ్. దాంట్లో ఎప్పుడని కొట్టినావా నువ్వు? గుడ్ మార్నింగ్ మెసేజ్ అందరికి తెలుసు, నువ్వు మధ్యాహ్నం లేస్తావని 12 గంటలకు పెడతావు నువ్వు గుడ్ మార్నింగ్ మెసేజ్. దాంట్లో ఫోజ్ కొడుతున్నా అన్నది మరి ఫ్యామిలీ గ్రూప్ లో చేసేది ఏంటి? మనం జాయిన్ కెళ్దాం. హెల్మెట్ తీసుకురా. ఇక్కడ ఎలాగో పోలీసులు ఉంటారు కదా బ్రో. అదే నువ్వు పోలీసుల కోసం వేసుకుంటున్నావు, నీకోసం నువ్వు వేసుకుంటున్నావు? ఎంజాయ్ ద ఫ్రెష్ ఎయిర్ బ్రో. కనీసం నాకే నీ బా రోడ్డు చూడు ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ కానీ వీలి కొడితే అలాంటి ప్లీజ్ పోస్ కొడుతున్నావుగా. ఏంటి నువ్వు కొట్టే దానికంటే? నమస్తే భయ్యా. ఇండికేటర్ ఆఫ్ ఇండికేటర్ ముందు హ్యాండిల్ చూడరా. ఏంటి ఒక చేతికేనా, అదే రెండు చేతులు వదిలేస్తా. వద్దు వద్దు వంశీ, వంశీ వద్దు వద్దు వంశీ వంశీ వంశీ. ఏ వంశీ, అబ్బా అమ్మా అమ్మా చెప్తూనే ఉన్నా హెల్మెట్ వేసుకోరా అని. ఉప్స్. సో బేసికలీ రోడ్ల పైన ఫీట్లు చేయకుండా జాగ్రత్తగా నడపండి, మీకోసం కాకపోయినా రోడ్ పైన వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా నడపండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ లైక్ దిస్ హూ యాక్ట్ స్మార్ట్ అండ్ కూల్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ దెమ్. And if you like this episode, give it a big thumbs up and don't forget to subscribe. I will see you next Wednesday. Bye. ఓ సోస్, ఇప్పుడు ఏంటంటే వేటి ఒసే పనమ్మాయి 12 గంటలు రావడం ఏంటి? 8000 ఇస్తే గానీ పనిసేనంటో. అమ్మో ఏంటి జీతం పెంచడం ఇండైరెక్ట్గా నాకే చెప్తుందా? ఓ లప్పి ఓ పాలాగే. అమ్మగారు కింద క్యాబ్ డ్రైవర్ వెయిటింగ్ మీరు మీ గూగుల్ పే నుంచి ఆ 200 పైసలు ఏదో కొట్టేయండి. అబ్బా కొట్టేయండి అమ్మాయి గారు. నేను మీ ఓనర్తో మాట్లాడతా కదేటి, సరేనా పెట్టే అయితే. ఏంటి క్యాబ్ వెయిటింగా? ఇప్పుడు నువ్వు
క్యాబ్లో వచ్చావా? అవునండి, దానికేటి క్యాబ్ అని ఇలా ఆగదీస్తారు? పొద్దుటే 6 గంటలకి జూబ్లీ హిల్స్లో బాలయ్య గారి ఇంట్లో ఫంక్షను.